హాయ్ అండి, నా ప్రీవియస్ వీడియోలో మిల్లెట్ని యూజ్ చేసుకొని ఇడ్లీ పిండి, దోశల పిండి తయారు చేసుకున్నాను కదా చక్కగా. మార్నింగ్ అయితే మాత్రం రెడీ అయిపోయినాయి రెండు పిండిలు కూడా. ఈరోజు ఓట్స్కు బదులుగా దోశలు వేసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఫ్రెష్గా ఉంది కదా పిండి, బాగుంటుందని. ఈలోగా మాకు త్రాష్ అతను వచ్చి త్రాష్ పట్టుకెళ్ళిపోతున్నాడు. మాకు ప్రతి సోమవారం ఇంకా గురువారం త్రాష్కి పట్టుకెళ్ళడానికి వస్తాడు. మనం అలాగ బయటన త్రాష్ క్యాన్ తోటి కానీ అలా కవర్స్తో కానీ పెట్టేస్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఫాల్ సీజన్ మూలాన్ని మా చెట్లకున్న ఆకులన్నీ అయితే రాలిపోయినాయి. మా ఇంటి ముందు ఉన్న రెండు చెట్లు కూడా పూర్తిగా పోయినట్టే, కొన్ని చెట్లకి ఇంకా ఆకులు ఉన్నాయి, కాకపోతే అన్ని కలర్స్ అయితే మారిపోయినాయి. ఇక నేను దోశలు వేసుకుంటున్నాను, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది పిండి. సాల్ట్ అయితే మాత్రం నిన్న నేను రుబ్బుకున్న వెంటనే కలిపేసుకున్నానని చెప్పాను కదా, అందువల్ల సాల్ట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం రైస్ తోటి వేసుకునే దోశల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. సేమ్ అది ఎలాగైతే మనకి పలచగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోద్ది. నాకు ఇంత పిండి అయితే అయ్యింది, ఒక 2 టైమ్స్కి అయితే వేసేసుకోవచ్చు ఈజీగాను, ఎందుకంటే మనం 1 కప్పు మినపప్పు, 2 కప్పులు మిల్లెట్టు తీసుకున్నాను. చక్కగా ఫర్మెంట్ అవుతులోకి ఈ గిన్నెతో గిన్నెడయ్యింది. నేను ఈ విధంగా కలుపుకున్నాను పిండిని, ఈ మాత్రం పలచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను దోశ వేస్తాను, చక్కగా పలచగా వచ్చేస్తుంది. ఇలాగ దోశల పిండి, ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు వీటితో పాటు మేము ఎక్కువగా టమాటా పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ చేసుకుంటాము. ఇక పీనట్ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, చెనగపప్పు చట్నీ అయినా కూడా ఇష్టమే, కానీ అవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు కదా, అప్పటికప్పుడే తినేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తినాలంటే తినబుద్ది కాదు అవి. ఇవైతే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. కొంచెం వేగుతుల్లోకి చూసారా ఎలాగొచ్చేస్తుందో దోశ, అస్సలు అంటుకోదు, రేకు నుంచి ఈజీగా మనకి వచ్చేస్తుంది ఈ మాత్రం వేగుతుల్లోకి. బాగా క్రిస్పీగా చేసుకోవాలంటే మీడియం ఫ్లేమ్ మీద స్లోగా వేపుకుంటే చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుంది. మేము ఈ మాత్రమే ఫ్రై చేసుకుంటాము, ఎందుకంటే మరీ ఎక్కువగా ఫ్రైలాగా చేసుకున్నా దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి కదా, అందుగురించి నేను ఈ మాత్రమే వేపుకుంటాను. నేను ఈ పిండిలు రుబ్బినా కూడా మోస్ట్లీ ఈవినింగ్ టైంలో వేసుకుంటాము డిన్నర్లాగా. ఇలాగ ఎప్పుడైనా ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకుంటాము, లేదంటే కనుక ఈవినింగ్ డిన్నర్లో తింటాము. మోస్ట్లీ మేము 10 సంవత్సరాలు బట్టి అయితే మాత్రం రైస్ క్వాంటిటీని చాలా మట్టుకు తగ్గించాము. చూసారా ఎంత పలచగా వచ్చినాయో. మనం బియ్యం మినపప్పు కలిపి రుబ్బుకొని వేసుకునే దోశలు ఎలా ఉంటాయో మనకి చూడడానికి కూడా అలాగే ఉంటాయి. ఇవి ఇంతే పలచగా, చక్కగా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. మనకి చప్పదనం అలా కూడా ఉండదు అస్సలను. చక్కగా మంచి పచ్చడి మనకి ఇష్టమైంది చేసుకొని తినేస్తే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. టమాటా పచ్చడి చేసుకున్నాం మేము, ఈ టమాటా పచ్చడి వేసుకొని దోశలు తినేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.